కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పల్లెలు పట్టణాలు మరింత శోభాయమానంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి పదంలో భాగంగా వార్డులు మరింత పురోగతి చెందాలనే ఉద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అదేవిధంగా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు తీసుకుని పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి. పల్లెలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశం కొద్ది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. గత 70 సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పల్లెలు పట్టించుకున్న పాపన పోలేదు. మరి పల్లెలు పరిశుభ్రంగా ఉండడం కోసం డంపే ఆర్ట్స్, అదేవిధంగా శ్మశాన వాటికలు, తడి చెత్త, పొడి చెత్త లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి చెత్తను సేకరించి ఆ డంపే ఆర్ట్ల ద్వారా మరి వాటిని రీసైకిల్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పట్టణ ప్రగతిలో భాగంగా డంపే ఆర్ట్లో ఈ చెత్తను సేకరించి రీసైకిల్ చేసి పట్టణాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. ఓవైపు మంచినీళ్ల వ్యవస్థను మంచి చేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటి వ్యవస్థలు చేస్తూ, మరోవైపు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ వాటిని మరి సకాలంలో అభివృద్ధి పనులు చేసి వాటిని బాగు చేయాలనే ఉద్దేశం కొద్ది ప్రతి నెల కూడా పట్టణ ప్రగతికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు దాదాపు 15 వార్డులలో అభివృద్ది కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. తప్పకుండా రాబోయే కాలంలో ఎవరి స్థలాల వాళ్ళకి ఇల్లు ఇస్తామని పాటించడం, వాటిలో భాగంగా పట్టణంలో కూడా మరి ఇళ్ల స్థలాలు ఉన్న వారికి రాబోయే కాలంలో ఇల్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు లేని వారికి మాత్రం 1000 డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కట్టించడం జరిగింది. దాంట్లో తొందరలోనే గృహప్రవేశాలు కూడా వేసి చాలా మంది పేదవారికి ఆ ఇల్లు కేటాయిస్తాం. జై తెలంగాణ.